కరూరు నగర్లోని ఎస్వీఆర్ఎస్ బృందావనంలో తెలంగాణ బ్రాహ్మణ శ్రీ శక్తి సంస్థ ప్రెసిడెంట్ అనురాధ ఆధ్వర్యంలో వన్ డే సెల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ వన్ డే సెల్లో మొత్తం 400 వెరైటీ వస్తువులు 40 స్టాళ్లు ప్రదర్శించామన్నారు. బ్రాహ్మణ స్త్రీలను ప్రోత్సహించేందుకు టీబీఎస్ఎస్ ఈ వన్ డే ఎగ్జిబిషన్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు అలాగే మూగ చెవిటి వ్యాపారస్తులకు కూడా స్త్రీ శక్తి ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు. ప్రతి నెల 2వ ఆదివారం ఈ వన్ డే సేల్లో ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నమస్కారం అండి. మాది స్త్రీ శక్తి సంస్థ ద్వారా ఇట్లా ప్రతి నెల 2వ ఆదివారం ఎగ్జిబిషన్స్ చేసుకుంటున్నాము. సో ఈ నెల ఇక్కడ మేము ఎస్వీఆర్ఎస్ బృందావనం అపార్ట్మెంట్స్లో మేము ఆల్మోస్ట్ ఒక 50-60 మంది ఆడవాళ్ళం కలిసి ఇలా ఎగ్జిబిషన్ పెట్టుకున్నాము. సో మా సంస్థలో ఎంతోమంది ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద తమ నిలబడాలి అన్న సంకల్పంతో నెలంతా కూడా ఇంట్లో తమ వస్తువులను తయారు చేసుకుంటారు. ఆ తర్వాత నెలకు ఒకసారి ప్రతి నెల 2వ ఆదివారం అని చెప్పి ఇలా ఒక్కొక్క కమ్యూనిటీలో మేము ఎగ్జిబిషన్ లాగా పెట్టుకుంటున్నాము. సో ఇలా పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా నెలకు సరిపడా ఎంతో అంత ఇన్కమ్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఎంతోమంది మహిళలకి తమ కళ్ళ మీద తమ నిలబడడానికి సహాయపడుతున్నాయి. సో మా సంస్థని మాకు ఇటువంటి వేదికనిచ్చిన డాక్టర్ కెవి రమణాచారి గారు ఐఏఎస్, అట్లాగే మా సంస్థకి అడ్వైజర్గా ఉన్న వేణుగోపాలాచారి గారు పొద్దున వచ్చి వెళ్ళారండి, ఇనాగ్రేషన్ సరే చేశారు. సో ఇటువంటి వారి పెద్దల సహకారంతోనే మేము ఇప్పుడు దాదాపు 2015 నుంచి కూడా ఇప్పటిదాకా 47 ఎగ్జిబిషన్స్ చేశాము. సో ఇటువంటి ఎగ్జిబిషన్స్ మాకు ప్రతి నెల వచ్చే స్టాల్స్ వాళ్ళు, ఇప్పుడు ఈసారి వచ్చిన స్టాల్స్ వాళ్ళు మళ్ళీ కొంతమందిని రిఫర్ చేయడము, వచ్చే నెల రావడము, అలా ఏంటంటే మాకు స్ట్రెంగ్త్ పెరుగుతోంది తప్ప మా ద్వారా ఎంతోమంది లాభం పొందుతున్నారని వాళ్ళ నోట్లలో నుంచే మీరు వినొచ్చు. సో ఇటువంటి సంస్థల ద్వారా మేము ఎంతోమందికి సహకారంగా ఉంటున్నాము. ఇప్పుడు డెఫెండమ్ ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా మటుకు. ఇప్పుడు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి, వాళ్ళిద్దరు కూడా డెఫెండమ్. సో ఈవిడ ఇట్లా జూట్ బ్యాగ్స్ చేసుకుంటారు, ఈవిడ జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారు. సో ఇట్లా ఎంతోమంది ఒంటరి మహిళలు ఉన్నారు. సో మన కరోనాలో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఆడవాళ్ళు ఉన్నారు. సో ఇలా ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కానీ ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న ఉమెన్ని కానీ మేము తీసుకుని సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళతో వాళ్ళని కూడా మాతో కలుపుకుని మేము ముందుకు వెళ్తున్నాము. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి. మాది డ్రైవింగ్ స్కూలు. నేను గత 20 నుంచి కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాను, లేడీస్కి స్కూటీ కూడా నేర్పిస్తున్నాను. నా పేరు మల్లీశ్వర్ అండి. నేను కార్ డ్రైవింగ్ స్కూటీ డ్రైవింగ్ కూడా లేడీస్కి నేర్పిస్తున్నాము, ఆర్టీఏ వర్క్స్ కూడా చేపిస్తాము. 20 నుంచి చేస్తున్నామండి మేము. శ్రీశక్తి సంస్థ ద్వారా చేస్తున్నాము మేము ఇది కూడా. వచ్చామండి ఇక్కడ మన శ్రీశక్తి ఎగ్జిబిషన్కి. ఫస్ట్ వచ్చేసి మన గ్రామీణ ప్రొడక్ట్స్ అన్ని న్యాచురల్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండి. మేము ఒక ఎన్జిఓ, ట్రైబల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మేము ప్రొడక్ట్స్ రన్ చేస్తుంటాం, పబ్లిక్కి కావాల్సిన రెగ్యులర్ ప్రొడక్ట్స్ని. ఇది వార్మ్ వాటర్, దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే తగ్గిస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, కడుపు నొప్పి దగ్గులని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. ఇది రెగ్యులర్ తీసుకోవడం వల్ల పొద్దున ఎంటీ స్టమక్లో ఒక 2 స్పూన్స్ తీసుకోవాలండి. అండ్ ఇది భావన శుంఠి, దీనివల్ల కొందరు జర్నీ చేసేటప్పుడు వామిటింగ్స్ అవుతుంటాయి. ఇది వేసుకుంటే వామిటింగ్స్ అనేది రానివ్వద్దు, మౌత్ ఫ్రెషనర్గా ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కొంచెం వేసుకొని నమ్మితే బ్రెయిన్ రీఫ్రెష్ చేస్తుంటుంది భావన శుంఠి అనేది. అండ్ భావన జీలకర్ర, ఈ భావన జీలకర్ర వచ్చేసి మనకి డైజెషన్ చేస్తుంది. నాన్ వెజ్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్ కొంచెం కష్టంగా ఉంటుంది, తొందరగా డైజెషన్ అవ్వదు. అటువంటి టైంలో మనం ఈ భావన జీలకర్ర తీసుకొని కొంచెం నమ్ములుతున్నాం అనుకోండి, ఆ రసం మనకి తొందరగా డైజెషన్ అయితే చేస్తుందండి. అండ్ పెయిన్ ఆయిల్స్, మోకాళ్ళ నొప్పులకి నడుము నొప్పులకి పెయిన్ ఆయిల్స్ ఉన్నాయండి మన దగ్గర. ఈ పెయిన్ ఆయిల్స్ 60-70 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా తొందరగా రిలీఫ్ చేస్తుందండి. వీటిని ఎనీ జాయింట్ పెయిన్, వెన్ను నొప్పి, భుజం నొప్పి, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మడుము నొప్పులు, ప్రతి నొప్పిని తగ్గిస్తుందండి. 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఉంటుంది. ప్యూర్ న్యాచురల్ అండి, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయము మేము దీంట్లో. అండ్ మహర్షి తైలమని రోల్ ఆన్, ఇది తలనొప్పి, సర్ది అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా తొందరగా రికవర్ చేస్తుందండి. అండ్ రోజు వాటర్ వచ్చేసి మనం పూజ రూమ్లో ఉపయోగించవచ్చు ఈ రోజు వాటర్ని. అండ్ మౌత్ ఫేస్ వాష్కి ఉపయోగిస్తాం. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నేను 2021 నా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను, స్త్రీశక్తి సంస్థ ద్వారానే స్టార్ట్ చేశాను. సో నావేంటంటే న్యాచురల్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అండి. సో కెమికల్స్ అనేది లేకుండా సో హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇవి వచ్చి మెయిన్ బాత్ పౌడర్స్ అండ్ హెయిర్ ఆయిల్స్, షాంపూస్,
అండ్ ఫేస్ ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి. చాలామందికి ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలనుకుంటారు అండ్ రెడీ అవ్వాలి అనుకుంటారు. బయటికి వెళ్ళాలన్న టైం ఉండదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని కూడా ఉండదన్నమాట. బట్ వాళ్ళకి అందుబాటులోనే ఇవి కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కసారి తీసుకుంటే వాళ్ళకి మోర్ దాన్ 20 times వరకు ఉంటుంది. తక్కువ కాస్ట్లో వాళ్ళు అందంగా ఉండొచ్చు అండ్ ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట.